అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో రంజిత్ ఓఫిర్ గారు 4వ చాప్టర్ను రాస్తున్నారు. అందులో ఏముందో ఆ సమాచారాన్ని తెలుసుకుందాం రండి. యుగములకు పూర్వం అని టైటిల్ పెట్టారు. బైబిల్లో దినములు, సంవత్సరములు, తరములు అనే మాటలు కనబడతాయి. అలాగే యుగములు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కాలాన్ని లెక్కించడానికి ఉపయోగించే పదాలు, కొలమానాలు. కాలాన్ని లెక్కించడంలో యుగములు అత్యంత పొడవైన కొలమానం. కాలమానం ఈ యుగాలలో కొన్ని గతించాయి, మరికొన్ని యుగాలు భవిష్యత్తులో రాబోతున్నాయి. యుగముల అంతమందు క్రీస్తు మన కొరకు బలిగా మరణించాడని హెబ్రియల్ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో లేఖనం మనకు చెబుతుంది. అయితే ఎఫెసీయులకు రాష్ట్ర పత్రిక 2వ వచనంలో లేఖనం రాబో యుగముల గురించి మాట్లాడుతుంది. యుగములు అంటే నిష్పాప యుగం, మనస్సాక్షి యుగం, మానవ ప్రభుత్వ యుగం, వాగ్దాన యుగం, ధర్మశాస్త్ర యుగం, కృపాయుగం, 1000 ఏళ్ల నీతి పరిపాలన యుగం అనే 7 యుగాలను కొందరు బోధకులు చెబుతున్నారు. అది సరైన వ్యాఖ్యానం కాదు, సత్యం కాదు. దీనికి వివరణ ఈ గ్రంథం చివర అపెండిక్స్ 2లో ఇచ్చాను అంటూ ఇక్కడ తెలియజేశాడు. అయితే ఈ గ్రంథం చదివేటప్పుడు మనం కంటిన్యూగా చదువుతూ వెళ్తాం. అయితే మరి ఆ పాయింట్ ఆకరణ ఉంది కనుక నేను మీ అందరి సౌకర్యార్థం, మీ అందరికీ విషయం అర్థం కావడం కొరకు ఈ రిఫరెన్స్ ఇచ్చారు కనుక ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి ఆ అపెండిక్స్ 2లో ఉన్నటువంటి ఆ వివరణను కూడా మనం చదువుకుంటూ ముందుకెళ్తే మనకి ఇంకా చక్కగా విషయం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక నేను ఆ అపెండిక్స్ 2 మీకు చదివి వినిపించి అందులో ఉన్నటువంటి సారాంశంను, అందులో ఉన్న విషయాన్ని మీ దృష్టిలోనికి నేను తీసుకొస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ని మీకు చదివి వినిపిస్తాను. మరి చాప్టర్ అయితే ఇందులో అపెండిక్స్ 24 అని పెట్టాడు, కానీ అపెండిక్స్ 2 యుగములు అనేటువంటి దాంట్లో ఈ వివరణ ఇచ్చాడు. ఈ రిఫరెన్స్ ఇచ్చారు కనుక దీన్ని చదువుకొని మనం ముందుకు కొనసాగుతాం. యుగములు అంటే ఏమిటి? అనేకులకు ఈ విషయంలో సరైన అభిప్రాయం లేదు. ప్రస్తుత మానవజాతి చరిత్రలో 7 ప్రత్యేకమైన కాలపరిధులు ఉన్నాయని, ఒక్కొక్క కాలపరిధి ఒక్కొక్క యుగం అని కొందరు బోధకులు చెబుతున్నారు. డిస్పెన్షనలిజం అంటే యుగ విభజన వాదం అంటారు అని ఇక్కడ చెబుతున్నారు. మొదటిది, ఆదాము సృష్టింపబడినది మొదలు పాపం ప్రవేశించే వరకు జరిగినది నిష్పాప యుగం, పాపరహిత యుగం అని ముందుగా నేను చెప్తున్నాను. ఈ యుగాలు ఉన్నాయని బైబిల్ చెప్పడం లేదు, రంజిత్ ఓఫిర్ గారు కూడా చెప్పడం లేదు. కొంతమంది ఇలా చెప్తున్నారు, బోధకులని మాత్రమే చెప్తున్నారు. ఇది అబద్ధము, దీన్ని నమ్మకూడదు. ఏ క్రైస్తవుడు కూడా చాలామంది ఇదే బోధలు ఉన్నారండి. ఇకపోతే రెండవ పాయింట్, పాపం భూలోకంలో ప్రవేశించినది మొదలుకొని నిమ్రోదు కాలం వరకు మనస్సాక్షి యుగం, నిమ్రోదు మొదలుకొని అబ్రహాం వరకు మానవాభరణ యుగం, మానవ ప్రభుత్వ యుగం. 4వది, అబ్రహాం నుండి మోషే వరకు వాగ్దాన యుగం. 5వది, మోషే నుండి క్రీస్తు వరకు ధర్మశాస్త్ర యుగం. 6వది, క్రీస్తు శిలువ యజ్ఞం నుండి 2వ రాకడ వరకు కృపాయుగం. 7వది, ఆ తర్వాత 1000 ఏళ్ల నీతి పరిపాలన యుగం. ఈ సిద్ధాంతంలో 3 ప్రధాన లోపాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతం సత్యం కావడానికి వీలులేదు అంటూ రంజిత్ ఓఫిర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పేస్తున్నాడు. ఎవరైనా సరే ఈ బోధను బోధిస్తున్నట్లయితే వారికి మీరు ఈ ప్రశ్నలు వేయండి. మొట్టమొదటి విషయం, బైబిల్లో ఎక్కడా ధర్మశాస్త్ర యుగం అన్న మాట కానీ, కృపాయుగం అనే మాట కానీ, ఇతర యుగాలు కానీ వ్రాయబడలేదు. ఈ పాయింట్ ఈ 7 యుగాలు ఉన్నాయని మాట్లాడేటువంటి వారితో మీరు చర్చించండి. ఆ మాట వ్రాయబడనంత మాత్రాన ఆ సిద్ధాంతాన్ని ఎలా కొట్టి పారేయగలం? అది ఒక మర్మం అని మనం భావించవచ్చు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అందుకే ఆ సిద్ధాంతం సత్యం కాదు అనడానికి మరి 2 కారణాలు చెబుతున్నాను. ఏమండి, ఈ కారణమే కాదు ఇంకా 2 కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే ఆ సిద్ధాంతం సత్యం కాదు అనడానికి ఆ 2 కారణాలు ఏంటో చూద్దాం. ఒక యుగం అంతరించి మరో యుగం ప్రారంభమయ్యాక ఇంతకు మునుపటి యుగంలోని ముఖ్య ధర్మం ఇంకా కొనసాగుతుండడానికి వీలులేదు. ఒక యుగంలోని ముఖ్య ధర్మం ఇంకా కొనసాగుతుండగానే ఆ యుగం అయిపోయిందని, మరో యుగం మొదలైందని ఎలా చెప్పగలం? యుగ విభజన వాదంలో చెప్పబడిన 7 యుగాలలో మొదటిది, చివరిది తప్ప మిగతా 5 యుగాల ధర్మాలు అన్ని కాలాలలోనూ ఆగకుండా నెరవేరుతున్నాయి. మరి ఈ విషయాన్ని ఒకటి మీరు గుర్తించండి. ఈ యుగ విభజన వాదంలో చెప్పబడిన 7 యుగాలలో మొదటిది, చివరిది తప్ప మిగతా 5 యుగాలు మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి అన్ని కాలాలలో కూడా ఆగకుండా నెరవేరుతున్నాయి అంటున్నాడు రంజిత్ ఓఫిర్ గారు. ఇక వాటిని ప్రత్యేక యుగ ధర్మాలని, యుగాలని ఎలా పండితులు అంగీకరిస్తున్నారో నాకు అగోచరమైన విషయం. వాళ్ళు ఎందుకు అలా చెబుతున్నారో తెలియడం లేదంటున్నాడు. ఒకవేళ ఇది బోధించేవారు కానీ ఇది అర్థమైన వారు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఉదాహరణకు మనస్సాక్షి యుగం అని ఒక కాలానికి పేరు పెట్టారు. మానవుడు మనస్సాక్షి అనేది ఆ యుగంలోనే పనిచేసిందా? మిగతా యుగాలలో కూడా మనస్సాక్షి పనిచేస్తున్నదా? ఇది ఒకసారి ఆలోచించండి. మనస్సాక్షి యుగం అనేది ఒకటి ఉందండి. మనస్సాక్షి యుగంలో మరి ఆ కాలము ఒక కాల పరిధిలో మాత్రమే అది పనిచేసి ఉండి
ఇంకా మిగతా కాలాలలో అది పనిచేయలేదా, ఇది ఒకసారి ఆలోచించాలి. లేదా ఆ కాలంలో పనిచేసి మిగతా కాలాల్లో కూడా పనిచేస్తే మరి అది మనస్సాక్షి కాలయుగం ఎలా అయింది అనేది రంజిత్ ఉఫ్రి గారు ఇస్తున్న ప్రశ్న. అసలు నిష్పాప యుగంలోని ఆదాము హవ్వల మనస్సాక్షి పనిచేసిందా? పనిచేసింది, మనస్సాక్షి పనిచేసింది. కనుకనే వారు తాము తప్పు చేశామని గ్రహించగలిగారు. ఆ తర్వాత కూడా వాగ్దాన యుగంలో, ధర్మశాస్త్ర యుగంలో అన్ని యుగాలను మానవుడి మనస్సాక్షి పనిచేస్తూనే ఉంది. మనస్సాక్షి పనిచేయడం మానివేస్తే ఇక ఆ యుగంలో మానవుడు తన తప్పులకు తాను బాధ్యత వహించే అవసరం ఉండదు. కనుక మనస్సాక్షికి ఒక యుగం అంటూ లేదు, సర్వకాలాలలోనూ మనస్సాక్షి పనిచేస్తూనే ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 2:15, హెబ్రేయ రాసిన పత్రిక 9:14, 10:2, 22 చూడొచ్చు అండ్ ఇక్కడ చెప్తున్నారు. మీరు ఒకసారి ఈ వచనాలను మీరు చదివి చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది. అలాగే వాగ్దాన యుగం కూడా, దేవుని వాగ్దానాలను భక్తులు విశ్వాసంతోనూ ఓర్పుతోనూ స్వతంత్రించుకోవడం ఇప్పటి కాలంలో కూడా జరగాలని హెబ్రేయ రాష్ట్ర పత్రిక 6:11 లేఖనం తేటగా మనల్ని హెచ్చరిస్తున్నది. గనక వాగ్దాన యుగధర్మం ఇప్పటికి ఇంకా కొనసాగుతున్నట్టే లెక్క. ఇక్కడ ఈ విషయాలను వారు మరి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మానవ ప్రభుత్వ యుగం నిమ్రోదుతో ప్రారంభించి ఉండవచ్చు, కానీ అబ్రహాంతో ఆ ధర్మం అంతరించలేదు కదా. మానవ ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రీస్తు 1000 నీతి పాలన ప్రారంభమయ్యే వరకు మానవ భరణం ఆగదు, కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఒక యుగం ఏమిటి? గనుక ఈ లోకంలో మానవ మనస్సాక్షి, మానవ ప్రభుత్వం, దేవుని వాగ్దానములు అన్ని కాలాల్లోనూ ఉంటాయి కూడా. మూడవ కారణం, కృపను ఒక యుగానికి పరిమితం చేయడానికి లేఖనం ఒప్పుకోదు. కృపాయుగం అనే మాట లేఖనంలో వ్రాయబడలేదు సరిగదా, దానికి పూర్తిగా వ్యతిరేకమైన మాట పలుమాలు వ్రాయబడింది బైబిల్లో అంటున్నాడు. దేవుని కృప నిరంతరం ఉండును అని లేఖనంలో మనం చూస్తాం. ఆదాము హవ్వలు ఏదైన తోటలో నిషేధింపబడిన పండును తిని కూడా బ్రతికి ఉండడం దేవుని కృప. వాగ్దాన యుగంలో జీవించిన లోతు దేవుని కృపను పొందాడు. ఆదికాండం 19:19 చూసినట్లయితే మనస్సాక్షి యుగం అని భక్తులు చెబుతున్న కాలంలో నోవాహు కృపను పొందాడు. ఆదికాండము 6:8 మనం చూడొచ్చు. ధర్మశాస్త్ర యుగ ప్రారంభకుడైన మోషేకు దేవుడు కృపా సత్యములు గలవానిగా తను తాను తెలియపరచుకున్నాడు. నిర్గమాకాండం 34:6-7 ఈ విషయాన్ని మనం చూస్తాం. ధర్మశాస్త్ర యుగంలోనే దావీదు బత్సెబాతో పాపం చేసినప్పుడు తన పశ్చాత్తాప ప్రార్థనను, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించమని ప్రారంభించాడు. ఆయన కృప నిరంతరం ఉండునని, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అని, నేను కృపను గురించి పాడదు అని దావీదు పాటలు రచించినది ధర్మశాస్త్ర యుగంలోనే కదా. మరి కృపకు ఒక యుగం అనేది ఎలా వర్తిస్తుంది? అవును, ఆయన కృప నిత్యముండును. దేవుని కృపకు ఒక యుగం ఏమిటి? ఈ విశ్వానికే ఆధారం దేవుని కృప. సకల యుగాలకు, జగాలకు మూలాధారం దేవుని కృపే. యుగ విభజన వాదం జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదం. యుగముల అంటే అవి కాదు, ఒక ప్రపంచపు పుట్టుకకు, ఆ ప్రపంచం నశించడానికి నడమ ఉన్న కాలం ఒక యుగం. ఇది సరైనటువంటి అర్థం, దీన్ని అర్థం చేసుకోండి. యుగములు ప్రారంభం కాకమునుపు నిత్య చీకటి స్వేచ్ఛగా ఉండేది, ఒక సమస్యగా ఉండేది. ప్రస్తుత యుగాలు గతించిన పిదప ఆ నిత్య చీకటి బందీగా మారుతుంది. తర్వాత రాబోయే యుగాలలో నిత్య చీకటి సమస్య ఇక ఉండదు. ఆ పిమ్మట వచ్చేవి మహిమ కలిగిన పరిపూర్ణ యుగాలు. ఇదే దేవుని విశ్వ ప్రణాళిక. దీని గురించి మనం సమగ్రమైన వివరణను అర్థం చేసుకోవడానికి మనం ముందు కొనసాగుదాం. ఇందులో చెప్పబడినటువంటి మరి ఈ రిఫరెన్స్ దగ్గర మనం అపెండిక్స్ను చదువుకున్నాం ఆఖరికి వెళ్ళి. అయితే ఇందులో ఉన్న కంటిన్యూషన్ మనం చూద్దాం. యుగం అంటే ఒక లోకం సృష్టింపబడింది మొదలుకొని అది నశింపజేయబడే సమయం వరకు ఉన్న కాలం అని అర్థం. మనిషికి పుట్టుక, జీవితకాలం, చావు ఉన్నట్టుగానే ప్రపంచానికి కూడా పుట్టుక, సృష్టి, జీవితకాలం, స్థితి, నశింపు, లయం ఉంటాయి. అంతటితో ఒక యుగం ముగుస్తుంది. ఆ తర్వాత ప్రపంచ పునర్జననం అంటే లోకం మళ్ళీ సృష్టింపబడడం జరుగుతుంది. మరో యుగం ప్రారంభమవుతుంది. మత్తయి సువార్త 19:28 ఇక్కడ చెబుతున్నాడు. ఇటువంటి యుగాలు ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు యుగముల అంతమందు మన కోసం బలిగా మరణించాడట. అంటే యేసు ప్రభు సిలువలో మరణించడంతో ఒక రకమైన యుగాలు ముగింపుకు చేరువయ్యాయి. అయితే ఆ తర్వాత కూడా కొన్ని యుగాలు రాబోతున్నాయి. అవి ఇంకొక కోవకు చెందినటువంటి యుగాలు. ఈ యుగాలు ఎన్ని గడిచాయో, ఇంకెన్ని రాబోతున్నాయో మనకు తెలియదు. అయితే ప్రస్తుతం మనకు అవసరమైన విషయం ఒకటి ఉంది. యూదా పత్రిక 24:1 యుగములకు పూర్వం అన్న మాట వ్రాయబడి ఉంది. అంటే ఇలా ప్రపంచాలు పుట్టడం, ప్రపంచాలు నశించడం, మళ్ళీ కృత లోకాలు పుట్టడం, ఈ పరంపర ఇంకా ప్రారంభం కాని సమయంలో అని అర్థం. అది
ఆది అనబడే సమయం కంటే పూర్వం అప్పటికి ఏ లోకము ఇంకా సృష్టింపబడలేదు, సృష్టి అనే కార్యమే ఇంకా జరగలేదు. ఆది కాలం కంటే ముందున్న సంగతులు అండి. వీటిని చాలా జాగ్రత్తగా మీ మనస్సులో మస్తిష్కంలో ఆలోచిస్తూ ముందుకు రండి. సృష్టి అంటే అంతవరకు లేని ఒక పదార్థం, ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా ఉనికిలోకి రావడం. అలా సృష్టి అనేది దేవుడు చేయక మునుపు, ఈ విశ్వమే లేక మునుపు ఏముండేది, అప్పటి స్థితిని ఉనికిని మనం ఎలా ఉంచుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఏమండి, దేవుడు చేసిందే సృష్టి. సృష్టి అనేది మొట్టమొదటి సృష్టి జరగక మునుపు అసలు ఏముంది, దాన్ని మనం ఎలా ఆలోచించుకోవాలి? మన మనస్తిష్కంలో ఒక ఆలోచన కలగడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. ఏ వ్యక్తి సృష్టింపబడక మునుపు, ఏ శక్తి సృష్టింపబడక మునుపు, అసలు అంతకు మునుపు లేని దాన్ని ఒక దాన్ని కొత్తగా పుట్టించడం అనే ప్రక్రియ ప్రారంభమే కాక మునుపు, అంటే యుగములకు పూర్వం ఏముంది, ఎవరున్నారు, అంతకు మునుపు ఏది ఉందో లేక ఎవరు ఉన్నారో, ఆ శక్తులే ఈ విశ్వంలో మౌలికమైనవి. దోస్ ఫోర్సెస్ ఆర్ పర్సన్స్ ఆర్ బేసిక్ అండ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ యూనివర్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ డిపెండెన్స్ ఆన్ దెమ్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ అన్ ఎఫెక్ట్ బట్ దోస్ ఫోర్స్ ఆర్ ద ఫస్ట్ కాజ్. ఇంతకు నేను సృష్టికి పూర్వం ఉన్న శక్తులేవి అని అడుగుతూ బహువచనం ఉపయోగిస్తున్నానేమిటి, అలా బహువచనం వాడవచ్చా అంటూ తను తానే ప్రశ్నించుకుంటున్నాను. సృష్టికి పూర్వం ఉన్న శక్తులేవి అని సాధారణంగా ఆస్తికులను వేదాంతవేత్తలను ప్రశ్నిస్తే, సృష్టికి పూర్వం ఏమీ లేదు, సృష్టికి పూర్వం సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు అని ఘంటాపదంగా సమాధానమిస్తారు. కానీ ఆ సమాధానం సరైనది కాదు. సృష్టికి పూర్వం ఉన్న వ్యక్తి దేవుడొక్కడేనని చెబితే అది సత్యమే అవుతుంది. కానీ సృష్టికి పూర్వం శక్తులు ఏవీ లేవనడం సరైన అభిప్రాయం కాదు. ఇది ఆలోచించదగినటువంటి విషయం. ఇక్కడ మనం ఆలోచించడం ప్రారంభించాలండి. ఇక్కడ ఏమన్నాడు ఆయన, సృష్టికి పూర్వం ఉన్న శక్తులేవి అని సాధారణంగా ఆస్తికులను వేదాంతవేత్తలను ప్రశ్నిస్తే, సృష్టికి పూర్వం ఏమీ లేదు అనేస్తారు. సృష్టికి పూర్వం సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే ఉన్నాడు అని ఘంటాపదంగా సమాధానమిస్తారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరికి తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు రంజిత్ ఆఫ్రి గారు. కానీ ఆ సమాధానం సరైనది కాదు. సృష్టికి ముందు ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఉన్నాడు అని చెబుతారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు, సృష్టికి పూర్వం ఉన్న వ్యక్తి దేవుడు ఒక్కడేనని చెబితే అది సత్యమే అవుతుంది. సత్యమే, కానీ సృష్టికి పూర్వం శక్తులు ఏవి లేవనడం సరైన అభిప్రాయం కాదన్నారు. ఇక్కడనే చాలామందికి అభ్యంతరం కలుగుతుంది. రంజిత్ ఆఫ్రి గారు ఇక్కడ ఒక కొత్త పాయింట్ని, కొత్త వాదాన్ని లేవదీస్తున్నారు. సృష్టికి ముందు దేవుడు ఒక్కడే ఉన్నాడని అందరూ ఒప్పుకుంటారు, అది సత్యమే. కానీ ఇతరమైనటువంటి శక్తులు ఏవి లేవనడం సరైన అభిప్రాయం కాదంటున్నాడు. ఎందుకు ఈయన ఈ మాట అంటున్నాడు, దీనికి గల బైబిల్లో ఉన్న మూల వాక్యం ఏంటి, ఏ ఆధారాన్ని బట్టి ఈయన ఈ మాట అంటున్నాడో మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడే రంజిత్ ఆఫ్రి గారు అబద్ధ ప్రవక్త, సత్య ప్రవక్త తేలుతుంది. ఈనాడు ఇంత లోతుగా ఎవరు పరిశీలించకుండా, పరిశోధించకుండానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నారు. అలా మాట్లాడి రేపు దేవుని ముందు సిగ్గుపడే పరిస్థితి తెచ్చుకోవద్దు, గద్దెంపు తెచ్చుకోవద్దని నేను కోరుకుంటున్నాను. ఇక ముందున్నటువంటి సంగతులను చూద్దాం. ముందున్న సంగతులు ఇంకా ఏం చెప్పారు, అందులో ఏం కోణాలను ఆవిష్కరించారు, ఏ లేఖన ఆధారాలను తీసుకున్నారు, ఇదంతా చూసిన తర్వాతనే సత్యమా కాదా, నమ్మొచ్చా నమ్మకూడదని నిర్ణయించుకుందాం. ఓకేనా? ఇక్కడ కింద ఒక టేబుల్ ఇచ్చి ఇందులో కొన్ని విషయాలు రాశారు. దీన్ని మళ్ళీ మనం చదువుకోవడం కుదరదు కనుక ఇందులో భాగంగానే చదువుదాం. ప్రస్తుత ప్రపంచంలోని అస్తవ్యస్త పరిస్థితులకు కారణం ఏమిటో కనుగొనడానికి ప్రాచీన కాలం నుండి సకల మతాల మేధావులు, జిజ్ఞాసువులు ప్రయత్నించారు. రకరకాల వివరణలు ఇవ్వడానికి ప్రయత్నించారు. ఎవరూ సబబు సమాధానం ఇవ్వలేకపోయారు. దేవుడు సర్వోత్తముడైతే ఆయన సృష్టి ఇంత దారుణంగా ఎందుకు ఉంది అన్న ప్రశ్నకు ఏ మత గ్రంథంలోనూ సంతృప్తికరమైన జవాబు కనిపించదు. ఇలా సకల మత నాయకులు, అన్వేషకులు, పరిశోధకులు విఫలులైపోవడానికి కారణం ఈ విశ్వపు పుట్టుకకు ముందు ఉన్న స్థితిని వారు చూడలేకపోవడమే. అందుకే ఈ కడవరి తరంలో, ఈ యుగాంతంలో ఆదిదేవుడు ఆ అనాది మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది ఆదిదేవుని అధికారిక ప్రత్యక్షత. దేవుని యొక్క అధికారంతో ఈ ప్రత్యక్షత వస్తుందని కుండబద్దలు కొట్టి ఇంత దృఢంగా రంజిత్ ఆఫ్రి గారు చెప్తున్నారంటే దీని వెనుకలేదో విషయం ఉందని కదా. కనుక యథార్థవంతులైనటువంటి వారు ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూడండి. ఇంకా ముందున్నటువంటి వీడియోస్ కొరకు ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కింద మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి ఈ యొక్క వీడియోని, అప్పుడే ఇతరులకు ప్రమోట్ అవుతుంది. లేదా చెప్పబడినటువంటి సంగతులలో మీకు వెంటనే ఏమైనా క్వశ్చన్స్ వస్తే వెంటనే కింద రాయండి. మీ పేరు, ఊరు వివరాలు, మీ యొక్క ప్రశ్నను వివరంగా కింద తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రశ్నను నేను రంజిత్ ఆఫ్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి క్షీరసాగర మదనం కార్యక్రమం ద్వారా సమాధానం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. కనుక తప్పకుండా మీరు ఆలోచనతో దీన్ని ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఇది
తిట్టుకోవడానికో అవహేళన చేయడానికో కాదు, ఇది ఒక పరిశోధన. ఈ పరిశోధనలో మీరు అనేక సత్యాలను ఖచ్చితంగా చూస్తారు, అనేక సత్యాలను ప్రత్యక్షతలను మీరు పొందుకుంటారు. ఇందులో మీరు ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.